వివాహం చేశాను రాజేశ్వరి. तपे आ तप नवे आड़पील क्षम अंदी कापा की शिक्ष वेस्ट परव कुट गौरवा कापड़ा बाध्यता इंकड़ू तौंदर पड़े इला पन दंडो कोपोल अला मल्ल चयन ना तलरात रासे अला जो మంచైనా చెడ్డైనా భరించాలి బ్రతకాలి. మిరలి పడుకోండి వెళ్ళండి వెళ్ళండి అత్తయ్య. అమ్మ నాన్న మీరు కూడా వెళ్ళి పడుకోండి. రాజేశ్వరి చూడు చావకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఈ ఇంట్లో ఉండాలో లేదో నువ్వు నిర్ణయించుకో. నీ చెయ్యి కాదు నీ నీడ కూడా నా మీద పడకూడదు. అత్తయ్య బాబాయ్ పిల్ల ఇద్దరు కొట్టారు. దొంగ సచ్చినాడా నిన్ను నారికి గుప్ప పాత్ర అయ్యాలి. ఎరా గాల్ సచ్చినాడా దగ్గరుండే నా కొడుకు చెడగొడతావా. నిన్న రాత్రి తోట బంగళాలో ఏం జరిగింది చెప్తావా? చెప్తావు. నిన్న రాత్రి తోట బంగళాలో జరిగిన దానికి ఏ సంబంధం లేదు. అంతా క్రెడిట్ బాబాయ్. ఆ కొదరే వద్దు. నువ్వు లేకుండా వాడు ఏ పని చేయడు మాకు తెలుసు. ఏం జరిగిందో చెప్పు. నేను బతుకునేది అదే. నేను లేకుండా ఏ పని చేయడు. కానీ రాత్రి జరిగిన సంఘటనకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏ అబద్ధాలు వస్తావా? మగలాడు ఎక్కడుందో చెప్తావా? చెప్తావు. తన రాత్రి తన్ని తెరివేశా. ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక ఎక్కడికి? దయచేసి నన్ను వదిలేయండి. నేను ఊరొదిలి వెళ్ళిపోతాను. ఒక్క రాత్రికి అడిమే మోసి తిరిపోయిందా? నా వల్ల ఆయనకి ఏ సమస్య రాకూడదు. సమస్య రాదు, చావస్తుంది. ఎలాగో చెప్తాను విను. నేను నిన్ను ఇప్పుడు చంపేసి నీ శవం తీసుకెళ్ళి తోటలో పాతేస్తా, కేసర్ మెత్తోసేస్తా. ఆడు నిన్ను వేలంపాట్లో కొనేసి రేప్ చేసేసి చంపేసి పూడ్ చేశాడని చెప్పేసి కోర్టులో దొంగ సాక్ష్యం పుట్టించేస్తా. వాడి మెళ్ళో ఉరితాడు పడుతుంది, వాడి పెళ్ళం మెళ్ళో తాళి తెగుతుంది. వద్దు, అలా జరగకూడదు. కొత్తగా పెళ్ళైంది, నా వల్ల వాళ్ళకి అన్యాయం జరగకూడదు. నేను ఈ ఊళ్ళోనే ఉంటాను ఉంటాను. నువ్వు మోసపడ్డ పిల్ల చేతి దొరికితే వదిలేస్తావంట. కుక్కలు ముట్టిన విస్తరి కూటికి పనికిరాదురా. పిల్ల మాత్రం మేలిం బంగారం అన్న, అద్దిరిపోయిందన్న. మేలిం బంగారం కాదురా అది, అది వాడి పాలిట ఏళ్లనాటి శని.
ఏంట్రా ఇది ఇక్కడే ఉంది ఏయ్ నిన్ను బయలుదేరమని చెప్పాం కదా ఏంటి ఆలోచిస్తున్నావు ఎల్లు బయలుదేరు మీకు దండం పెడతానండి ఏంటి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమని అనుకండి ఎక్కడికన్నా వెళ్ళి గౌరవంగా బతకమని చెప్పారు కానీ ఇక్కడి నుండి వెళ్తే ఒంటరిదాన్ని గౌరవంగా బతుకుతానన్న నమ్మకం నాకు లేదు ఎక్కడుంటే నా గౌరవం ఉండదే ఆ రాత్రి అలా జరగాలనుంది జరిగింది దానికి మిమ్మల్ని నేను తప్పుపట్టను నాతో ఉండమని ఎప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఆ విషయం మీరు మర్చిపోండి నేను మర్చిపోతాను మీ తోటలో ఎంతో మంది కూలి చేసి బతుకుతున్నారు వాళ్ళతో పాటు నేను ఓ కూలిదాన్న బతికేస్తాను వాళ్ళకిచ్చే కూలే నాకు ఇవ్వండి ఏంట్రా ఇది ఏదేదో మాట్లాడేస్తుంది మాట్లాడవే ఒక్క నిమిషం నువ్వు ఇట్రా అమ్మాయి చెప్పింది కరెక్ట్ ఏంట్రా కరెక్ట్ కొట్టానంట నీ అబ్బా కొట్టు కొట్టిన తర్వాత మాట్లాడు కొట్టు ఏయ్ దీని వల్ల కదరా రాజేశ్వరి నాకు అంత పెద్ద శిక్ష ఇచ్చింది ప్రతిదానికి ఏమైనా అంటావేరా నువ్వే కదమ్మా ఎవరైనా పెళ్ళైన తర్వాత శోభనం చేస్తారు కానీ నువ్వు ఇక్కడ శోభనం చేసుకుని అక్కడి గురించి పెళ్లి చేసుకున్నావు ఎవడని అంటే పరువు దొబ్బిది చిన్నగా మాట్లాడు పరువు పోకూడదని చెప్తుంది ఈ అమ్మాయికి గాని మండింది అనుకో ఆ ఏం చేస్తే ఇక్కడ పెట్టి బంధించినందుకు గృహహింస కేసు ఆల్రెడీ విషయం జరిగిపోయింది కాబట్టి రేప్ కేసు పెట్టింది అనుకో 14 సంవత్సరాలు జైలు శిక్ష పడుతురా నువ్వే ఏదో మేనేజ్ అయ్యావు అది నేను చూసుకున్నా కొదిలి ఈ విషయం రాజేశ్వరికి తెలిస్తే రాజేశ్వరి తెలియకుండా నేను చూసుకుంటాను కదా ఈ అమ్మాయి ఏదో ఒకటి మేనేజ్ చేసి 2-3 రోజులు పంపించేస్తా నువ్వు ధైర్యం ఉంటు ధైర్యం సరేపా చూడు మా వాడు జైలుగుండే జాలిగుండే కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటున్నాడు కానీ నువ్వు ఈ తోటలోనే ఉండాలి బయటకు వచ్చిన పరువు తీయకూడదు ఇదిగో నీ గావంటే తోడుగా ఒక మంచి ఆయన్ని కూడా ఏర్పాటు చేస్తావు సరేనా వస్తురా సకల దేవత ఆశీర్వాదమస్తు అయ్యా తమరి దండం తీసుకెళ్లి తమరి తండ్రి గారి సమాధి పయించి నమస్కారం చేసుకోండి ఆయుర ఆరోగ్య ప్రాప్తి రాస్తూ అయ్యా ఈ దండం తీసుకెళ్లి తండ్రి గారి సమాధి మీద ఉంచి దండం పెట్టుకోండి నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ ఇంటిని త్రాష్టుడికి దక్కనివ్వను తాతల నాటి ఆ ఇంటిని నేను స్వాధీనం చేసుకుని తీరుతానరా కోర్టు తీర్పు రానివ్వరా ఈ సమాధి పక్కనే నిన్ను పాతి పెడతాను అదే నేను చెప్తున్నారా ఎవ్వణ్ణి ఎవడు పాతి పెడతాడో చూద్దాం ఏంటాయా ఇద్దరు ఒకే సమాధికి దండలేసి వెళ్తున్నారు వాళ్ళిద్దరూ పరాయి వాళ్ళు కాదమ్మా ఒకే తండ్రికి పుట్టిన కొడుకులు బుల్లెబ్బాయి గారి నాన్నగారు పరందామయ్య గారు భార్య జానకమ్మ అనుకోని పరిస్థితుల్లో ఆయన ఇంకొక ఆవిడను చేరదీశారు ఆమెకు పుట్టినవాడే ఈ సూరిబాబు పెరిగి పెద్దయ్యాక వాడే తండ్రి పాలిట శత్రువు అయ్యాడు కోర్టు నోటీస్ నీ ఆస్తిలో నా వాటా కోసం నేనే ఇచ్చిన కోర్టు నోటీస్ ఈ జన్మలో ఏ పాపం చేశావు ఈ జన్మలో నీలాంటి నీచుడి తండ్రిని అయ్యానరా రై నా నుంచి తాళి పెట్టుకుని ఆశించకుండా నాతో కాపురం చేసిందిరా మీ అమ్మ ఆమె చనిపోదు ఒకే ఒక కోరిక కోరిందిరా నిన్ను కొడుగ్గా స్వీకరించమని అందుకే నువ్వు చేసే తప్పుడు పనిని సహించా నువ్వు ఎప్పుడు అడిగితే వేలు లక్షలు గుమ్మరించా నీ జలసాలకు జులాయి తిరుగులకు డబ్బంతా ఖర్చు చేసి ఊరంతా అప్పులు చేసి అప్పులో నా ఇంటి మీదకి తోస్తే పైసా పైసా అప్పు తీర్చాను రా ఇంత చేస్తే చివరికి ఈ రోజు తాతలాంటి మా ఇల్లు కోసం నా మీద కేసు పెడతావా రే ఆ ఇల్లు నా స్వార్జితం కాదురా వంశ పారపర్యంగా వచ్చిందిరా దానికి వాడే వారసుడు నీకు వాటాడిగే హక్కు లేదు నీ దిక్కున చోటు చెప్పుకోరా నీ మనసే వెన్న అమృతం కన్నా అది ఎంతో మిన్న రైట్
పరమావయ్య గారు